నమస్కారం తెలుగు రాష్ట్రం టీవీ న్యూస్ కి స్వాగతం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని 45 రోజులుగా 450 కిలోమీటర్ల న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు రైతులు చేపట్టిన పాదయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వారికి సంఘీభావంగా రావులపాలెంలో టీడీపీ కార్యాలయం నుంచి పార్టీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ వారు మద్దతు పలకగా భారీగా పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మొదలై జాతీయ రహదారిపై రావులపాలెం జయశ్రీ హాస్పిటల్ వరకు వెళ్లి తిరిగి మారుతినగర్ అభయాంజనేయ స్వామి గుడి వరకు వచ్చి రాజధానిగా అమరావతి కొనసాగించాలని కోరుకుంటూ 58 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీని ఉద్దేశించి సత్యానందరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా తన ధోరణి మార్చుకుని అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. రాజధానికి రైతులు ఇచ్చిన భూములు పనికిరావు అంటున్న ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టడానికి ఆ భూములు కావాల్సి వస్తున్నాయన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించి ఉంటే 2 లక్షల కోట్ల సంపద పోగయ్యేదన్నారు. విశాఖను దోచుకోవడానికి అమరావతిపై విష ప్రచారం చేశారని, మహిళలు దళితులు అని చూడకుండా 1100 మందిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యపట్టారు. పాదయాత్ర చేసి రైతులు పరిస్థితి చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కడుపు తరుక్కుపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కృషి, రైతుల త్యాగం ఊరికినే పోదని, అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిగా అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని, రైతుల పాదయాత్ర ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతం అయిందని, దేవుడి ఆశీస్సులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మద్దతు ఉండాలని కోరారు. పాదయాత్ర అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ, లాఠీచార్జ్ చేయిస్తూ, కొట్టడానికి ప్రయత్నించిన కఠోర దీక్షతో అమరావతి రైతులు పూర్తి చేశారని, అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నాయని, మీరు ఒక్కరే అడ్డంగా మారి చరిత్రహీనులు అవ్వద్దని, తుగ్లక్ పులకేసి హిట్లర్లా వ్యవహరిస్తూ నియంతలా మారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతారని, ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు చూడలేదని, భవిష్యత్తులో చూడబోమని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రం అధోగతి పాలు అయ్యిందని, రాజధాని నిర్మాణానికి 100 కోట్ల అవసరమని కులముద్ర వేసి అమరావతి రాజధాని ఆపడం దారుణమని, ఈనాడు రాజధానిలో ఎస్సీ ఎస్టీ వారు 32% మంది ఉన్నారా లేదా అని ప్రశ్నించారు. రాజధాని మీద అపోహలు లేపి మునిగిపోతుంది అన్న మీరే ఈనాడు ఆ రాజధానిలోనే పాలన కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సచివాలయం, హైకోర్టు పాలన అమరావతి నుండి జరుగుతుందని, చట్టసభలు ఎక్కడ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బండారుతో పాటు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి దండంగి మమత, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం రామకృష్ణ, రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, అమలాపురం మండల పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభిరామారావు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, ముదునూరి వెంకట్రాజు, గబ్బర్ సింగ్, మోర్ల గోపాలస్వామి, అమలాపురం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి ముత్యాల బాబ్జీ, అమలాపురం పార్లమెంటు కార్యదర్శి ఎల్లమిల్లి జగన్మోహన్, అమలాపురం పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి వంటిపల్లి సతీష్, అమలాపురం పార్లమెంటు కార్యదర్శి మూసాబత్తుల ఆనందరావు, అమలాపురం పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, అమలాపురం పార్లమెంటు తెలుగు మహిళా కార్యదర్శి అనసూరి నాగరత్నం, అమలాపురం పార్లమెంటు ఐటీడీపీ జనరల్ సెక్రటరీ దాంట్ల రాజేష్ వర్మ, అమలాపురం పార్లమెంటరీ వాణిజ్య సెల్ కార్యదర్శి సలాది నాగేశ్వరరావు, అమలాపురం పార్లమెంటు తెలుగు మహిళా కార్యదర్శి కుక్కల రాణి, అమలాపురం పార్లమెంటు సాంకేతిక నిపుణులు విభాగం అధ్యక్షులు మైగాపుల రవితేజ, కేతా శ్రీను, నీవర్గ వాణిజ్య సెల్ అధ్యక్షులు వెలగల శ్రీనివాసరెడ్డి, నీవర్గ తెలుగు రైతు అధ్యక్షులు జక్కంపూడి వెంకటస్వామి, ముళ్లపూడి భాస్కర్రావు, చిటికెన సత్యనారాయణ, రాజవరం సర్పంచ్ జానా ఆంజనేయులు, కొత్తపేట సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కరరావు, పలివెల సర్పంచ్ సాదే శ్రీనివాస్, నీవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కాసా సాగర్, నీవర్గ తెలుగు యువత అధ్యక్షుడు బోడపాటి మారుతి, నీవర్గ సాంకేతిక నిపుణులు విభాగం అధ్యక్షుడు గాధం సుధీర్, నెక్కింటి వెంకన్న, కుడిపుడి వెంకటేశ్వర్లు, మేడేకూరు ఎంపీటీసీ రెడ్డి శ్రీను, చవల జగన్నాథం, గనిశెట్టి వీరేష్, అప్పారి గోపి, కొముజి శ్రీను, గుడిపాటి శ్రీను మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ యువకులు అందరూ కలిసి ఈనాడు అమరావతి రాజధాని కొనసాగాలని, అమరావతిలో ఉన్న రైతులు మహా
పాదయాత్ర 44 రోజుల పాటు న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు విజయవంతంగా పూర్తి చేసుకుని రేపు సభను నిర్వహించుకున్న సందర్భంలో వారికి సంగీతంగా మనందరం ఒక సంగీత ర్యాలీని నిర్వహించి రావులపాలెం ప్రసిద్ధి చెందినటువంటి ప్రధాన్యన స్వామివారి యొక్క గుడి వద్ద 58 కొబ్బరి టెంకాయలు వారికి చెల్లించి ఆంజనేయస్వామి ఆశీస్సు ఉండాలని ఈ ప్రభుత్వానికి బుద్ధి కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కావాలని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆ భగవంతుడి ఆశీస్సు ఉండాలని కోరుతూ ఈ సంగీభావ ర్యాలీ ద్వారా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు పాల్గొన్న యావన మందికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రాజధాని అమరావతి దేవతల రాజధాని ప్రజా రాజధాని. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రభుత్వం రాజధాని నిర్ణయించాలని చట్టంలో పొందుపరచడం శివరామకృష్ణన్ సబ్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో రాజధానిని అమరావతిగా ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆనాడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని నిర్ణయాన్ని అమరావతిగా ఉండాలని స్వాగతించడం జరిగింది. తిరిగి ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పను మనము తిప్పనని గొప్పలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడమే కాదు మనము తిప్పడమే కాదు మొత్తం రాజధాని అనేది ఈ రాష్ట్రానికి లేకుండా చేశారన్నది ఈనాడు మనం చూస్తా ఉన్నాం. ఎందుకు ఒప్పుకున్నారు నేడు ఎందుకు కాదంటున్నారు మరి ఆయనే చెప్పాలి. ఏమిటి ఆయన ఉద్దేశం అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని నిర్ణయించింది ఆయన ఒప్పుకోడా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మార్చేస్తారా? ప్రపంచంలో ఆ విధంగా జరుగుతుందా? దేశంలో ఆ విధంగా జరుగుతుందా? మన రాష్ట్రానికి ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఈనాడు దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఎక్కడా ఈ విధమైన పరిస్థితి లేదు. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రాజధాని, మన దేశానికి కూడా ఒకే రాజధాని. ప్రపంచంలో ఎక్కడా ఒక చోట దక్షిణాఫ్రికా తప్పితే ఎక్కడా కూడా వందల కొన్ని దేశాల్లో ఒకే రాజధాని కొనసాగుతూ ఉంది. ఏమిటి వైపరీత్యం అంటే ముఖ్యమంత్రి మారితే రాజధాని లేకుండా చేస్తారా? ఈనాడు ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు మన రాష్ట్రం ఉంది. అమరజీవి పుట్టి శ్రీరాముని సాధిన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి పోయి కర్నూలు, కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ గా హైదరాబాదు, హైదరాబాద్ నుంచి మళ్ళా అమరావతికి వచ్చి ఈనాడు ఈ ఆంధ్ర రాష్ట్రం ఏం అన్యాయం చేసుకుంది? అందుకేనా మిమ్మల్ని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే మీకు అధికారం ఇచ్చింది? ఎందుకు ఈ విధమైన నిర్ణయంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు? ఆనాడు మీరు ఒప్పుకున్నారే, మరి మీరు ఒప్పుకు మీకు తెలియదా? మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా 28,000 మంది రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాలు సేకరించి 2,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి మరి ఆదాయం వచ్చేలాగా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా 2,00,000 కోట్ల రూపాయల భూమిని రాజధాని కోసం సేకరిస్తే మీరు వచ్చి దాన్ని తగలబెడతారా? ఏమిటి మీరు సాధించింది? ఎందుకు ఈ రాజధాని వద్దంటున్నారు? మరి అంతా కూడా ఆలోచించవలసిన, ప్రజలందరూ కూడా ఆలోచించుకోవలసిన బాధ్యత ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ ముఖ్యమంత్రికి ఏం అక్కల్లా? ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒకటే లక్ష్యంగా ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలందరిలోనూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఆలోచనతో ఉన్నారు. దానిని మీరు ప్రజాభిప్రాయం పట్ల ఏ మాత్రం గౌరవం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతి రాజధానిగా ఏర్పడే వరకు ఈ పోరాటం ఆగదని
రైతులు సంఘీభావంగా వారి పాదయాత్ర ఆ వెంకటేశ్వర స్వామి విజయవంతం చేయడం జరిగింది। ఆ పోరాటానికి ఆయన శక్తిని ఛాయను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు। రేపు ఆ రైతులకు అండగా అమరావతి రాజధాని సాధించే వరకు మనందరం కూడా వారికి మద్దతుగా ఉండాలని మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా। ఆ పాదయాత్ర కూడా ఎన్నో అడ్డంకులు సృష్టించారే, లాఠీ చార్జీలు చేయించారే, నోటీసులు ఇచ్చారే, వారికి పని అనుమతులు పోతే రోడ్డు మీద రైతులు వంటలు వండుకున్నారే, ఇదేనా మీరు సాధించే ఘనత? అందరిని ఇబ్బందుల పాలు చేయటమేనా మీ యొక్క పరిపాలనా విధానం? ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని, అమరావతి రాజధాని కొనసాగించాలని, అంతవరకు కూడా ప్రజా పోరాటం ఆగదని మరి ఈనాడు రేపు తిరుపతిలో అన్ని పార్టీల వారు రైతులు సంఘీభావంగా సభ కూడా నిర్వహిస్తూ ఉన్నారు। ఎక్సెప్ట్ వైసీపీ పార్టీ తప్ప మీరొక్కరే రేపు చరిత్రలో ఈ ప్రపంచమనే చరిత్రలో ఈ రాజధాని అమరావతి రాజధాని కాదని ఈనాడు తుగ్లక్ గురించి ఎలా చెప్పుకుంటున్నావో, పులికేసి అని ఎలా చెప్పుకుంటా ఉన్నావో, లేదా ఒక ఇట్టి అమ్మిని గురించో, ఒక హిట్లర్ గురించో, ఒక ముస్సోరి గురించో, ఒక నియంతల గురించి ఏ విధంగా చెప్పుకుంటా ఉన్నావో, రేపు చరిత్రలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ అనే చరిత్రలో ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతాడంట, ఏ విధమైన అనుమానం లేదు। ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబావో, మన దౌర్భాగ్యం మన కర్మ। ఇటువంటి చేత కాని ఒక అసమర్థుణ్ణి మన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవడం జరిగింది। ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చేశారు, ఆ ఛాన్స్ ఇంత కొంప ముంచుతుందని ప్రజలు అనుకోలేదు, ఎవరికో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే కుంటి సాగులు చెప్తా ఉన్నాడు, లక్ష కోట్లు ఖర్చు అవుతుంటాడు, లేదా కులముద్ర కమ్మవరం రాజధాని అంటారు। ఈనాడు రాజధానిలో 28,000 మంది రైతులు ఇచ్చిన భూములో ఎస్సీ ఎస్టీలు 32% మంది ఎస్సీ వర్గాల వారు ఉన్నారో లేదా మీరు చెప్పండి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా। కులముద్ర లేదా అది మునిగిపోతుంది, మునిగిపోయింది ఆ రాజధాని ఇప్పుడు, మరి నువ్వు ఎక్కడి నుంచి ఈనాడు పరిపాలన చేస్తా ఉన్నావు? ఈనాడు హైకోర్టు పరిపాలన చేయడం జరగట్లా, సచివాలయం జరగట్లా, చట్టసభను నిర్వహించట్లా, అసెంబ్లీ కౌన్సిల్, మరి నువ్వు ఎక్కడి నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా నీ పరిపాలన చేస్తా ఉన్నా? ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు ఈ విధంగా ప్రజల్ని సర్వనాశం చేస్తా ఉన్నారు, రాజధాని లేకుండా చేస్తా ఉన్నారు? ఈనాడు ట్రస్ట్ పట్టిపోయిందే, వచ్చిన ఆదాయం లేదు, ఉపాధి లేదు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన సింగపూర్ వారి ద్వారా ఉచితంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి ఉత్తరాంధ్రలో ఐటీ కారిడారు పారిశ్రామిక కారిడారు ఐటీని అభివృద్ధి చేయాలని రాయలసీమలో హార్టికల్చరు పరిశ్రమలు సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలని అనేక ప్రణాళికలు రూపొందించారే, మీరు వచ్చిన తర్వాతంతా గంగపాలు చేస్తూ ఉన్నారే, ఉన్న పరిశ్రమలు అందరూ పారిపోతూ ఉన్నారే, ఈనాడు పరిపాలన నడవట్లేదా? ఎందుకు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఎన్ని అపవాదులేశారు? ఏదో విధంగా అమరావతి రాజధానిని చంపేయాలని, బంగారు పాత్ర లాంటి రాజధాని లేకుండా చేయాలని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు, లేదా రకరకాల కారణాలతోటి ఈనాడు అమరావతి రాజధాని ఈనాడు ఏదయ్యా మీ రాజధాని అంటే కోర్టులో తగ్గారే, ఎందుకు తగ్గారు? కోర్టులో కొట్టేస్తారని తగ్గారా? మీరు మీరు వెనక్కి తీసుకున్నారా? లేదా మీ యొక్క ప్రజా వ్యతిరేక పాలన, అరాచక పాలన ప్రజల దృష్టిని మరల్చడానికి లేకపోతే మీరు కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారా? మీరు చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। అమరావతి రాజధానిగా కొనసాగించి ఏదైతే ఈనాడు రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారో ఆ విధంగా ఏదైతే రైతులు ఈనాడు 100 రోజులుగా ఇంచుమించుగా 2 సంవత్సరాలు పైబడి ఈనాడు రైతులందరూ కూడా అక్కడ ఐకమత్యంతో పోరాటం చేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్రజలుగా ఉంది, రేపు రాబోయే కాలంలో ఏ విధంగా అందరూ ఎక్కించారో అదే విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని అధపతనానికి తొక్కేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు। ఆనందం।
లాక్డౌన్ ప్రారంభమైంది రేపు రాబోయే రోజుల్లో మీకు పతనం తప్పదు అని హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమ మద్దతు ఇచ్చినందుకు అమరావతి రాజధాని కావాలని సంఘీ భావాలను విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఉన్నాను జై